into the crowd. Driving it in. హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు తెలుగు స్పోర్ట్స్. నేను మీ హోస్ట్ సుధీర్ రెడ్డి. సో ముందు ఈ వీడియో చూస్తున్న వాళ్ళందరికీ ఒక చిన్న రిక్వెస్ట్ అండి, ఈ వీడియో లింక్ డిస్క్రిప్షన్లో మా తెలుగు స్పోర్ట్స్ టెలిగ్రామ్ ఛానల్ లింక్ నేను ప్లేస్ చేస్తాను. మీరు ఎవరైనా సరే మా తెలుగు స్పోర్ట్స్ టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వని వాళ్ళు ఉంటే వెంటనే వెళ్ళి జాయిన్ అయిపోండి. ఐపీఎల్ పరంగా ప్రతి ఒక్క అప్డేట్ కూడా మీకు మా తెలుగు స్పోర్ట్స్ టెలిగ్రామ్ ఛానల్లో అవైలబుల్గా ఉంటుంది. ఇక లేట్ చేయకుండా మరి ఐపీఎల్లో వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ మ్యాచ్ అండ్ చాలా ఎగ్జైటింగ్ మ్యాచ్ అని చెప్పుకోవచ్చు, లక్నో వర్సెస్ పంజాబ్ కింగ్స్ మ్యాచ్ నెంబర్ 11. లక్నో టీం ఫస్ట్ మ్యాచ్ ఇలాంటి పర్ఫార్మెన్స్ చేశారో మనం చూసాం. అండ్ పంజాబ్ కూడా ఏంటంటే ఫస్ట్ మ్యాచ్ బాగానే ఉండే బట్ సెకండ్ మ్యాచ్కి వచ్చేసరికి కొంచెం అటువిటిగా అయిపోయారు. మరి ఇప్పుడు లక్నో వర్సెస్ పంజాబ్ ఈ రెండు టీమ్స్లో ఏ టీం స్ట్రాంగ్గా ఉంది, ఏ టీం గెలిచే ఛాన్స్ ఎక్కువ ఉన్నాయో ఒక్కసారి ఇప్పుడు అనాల్సి చూసేద్దాం. సో ఈ మ్యాచ్ లక్నోలో జరుగుతుంది. లక్నో పిచ్ మనందరూ తెలిసిందే, నైట్ మేర్ లాంటి పిచ్ అని చెప్పుకోవాలి. లో స్కోరింగ్ ఏముంటుందో లేకుంటే హై స్కోరింగ్ ఏముంటుందో ఈ రెండింటిలో ఒకటే జరుగుతుంది. సో ఏ పిచ్ సెలెక్ట్ చేస్తే దాన్ని బట్టి రిజల్ట్ అనేది మనకు తెలిసిపోతుంది. సో ఫస్ట్ ఈ పిచ్లో మనం చూసుకుంటే మొత్తం 7 ఐపీఎల్ మ్యాచెస్ జరిగాయి. ఫస్ట్ బ్యాటింగ్ చేసిన టీం 4 టైమ్స్ కొట్టింది విక్టరీ, సెకండ్ బ్యాటింగ్ చేసిన టీం 2 టైమ్స్ మాత్రమే విక్టరీ కొట్టింది. అండ్ ఈ పిచ్లో హైయెస్ట్ టోటల్ వచ్చేసి 193 రన్స్. అండ్ ఈ పిచ్లో ఫస్ట్ ఇన్నింగ్స్ యావరేజ్ స్కోర్ 152 రన్స్, సెకండ్ ఇన్నింగ్స్ యావరేజ్ స్కోర్ 140 రన్స్. అండ్ ఈ పిచ్లో లోయెస్ట్ టోటల్ కూడా మనం చూసుకుంటే 78 రన్స్. అండ్ మేజర్ ఫ్యాక్టర్ హైయెస్ట్ టార్గెట్ చేజ్ చేసింది ఈ పిచ్లో, 161 టార్గెట్ని చేజ్ చేశారు. లోయెస్ట్ టోటల్ డిఫెన్స్ చేసుకుంది, 126 రన్స్ టోటల్ని డిఫెన్స్ చేసుకున్నారు, అది ఎవరో కాదు ఆర్సీబీనే. హెడ్ టు హెడ్ రికార్డ్ కూడా మనం చూసుకుంటే లక్నోకి పంజాబ్కి మొత్తం 3 మ్యాచెస్ జరిగాయి. అందులో లక్నో 2 గెలిచింది, పంజాబ్ ఒక్క మ్యాచ్ మాత్రమే గెలిచింది. అండ్ లక్నోకి పంజాబ్ మీద హయ్యెస్ట్ టోటల్ 257 రన్స్, లోయెస్ట్ టోటల్ వచ్చేసి 159 రన్స్. అండ్ పంజాబ్కి లక్నో మీద హయ్యెస్ట్ టోటల్ 201 రన్స్, లోయెస్ట్ టోటల్ 133 రన్స్. సో రెండు టీమ్స్ కూడా ఏంటంటే కొంచెం ఈక్వల్ ఫ్యాక్టర్లో ఉన్నాయి. అండ్ ఈ సీజన్లో రెండు టీమ్స్ టఫ్ ఫైట్ అయితే మనం చూడబోతున్నాం. సో ఫస్ట్ మనం లోకల్ టీం లక్నో ఎలా ఉందో ఒక చిన్న లుక్ ఇద్దాం. సో లక్నో టీం కూడా మనం చూసుకుంటే టాప్ ఆర్డర్లో డికాక్, పడికల్ అండ్ కేఎల్ రాహుల్. సో క్వింటన్ డికాక్ ఏంటంటే బ్యాటింగ్ పరంగా సెటిల్గానే ఉన్నాడు, బట్ ఫస్ట్ మ్యాచ్ కొంచెం త్వరగా అవుట్ అయిపోయాడు. బట్ ఆ తర్వాత మనం చూసుకుంటే కేఎల్ రాహుల్ మాత్రం బ్యాటింగ్ పరంగా సెటిల్ ప్లేయర్ అని చెప్పుకోవచ్చు. అండ్ క్వింటన్ డికాక్, కేఎల్ రాహుల్ వీళ్ళిద్దరు ఓపెనింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. అండ్ వీళ్ళిద్దరు సెట్ అయ్యారనుకుంటే ఓపెనింగ్ పరంగా ఒక పెద్ద టార్గెట్ని అయితే ఈజీగా సెట్ చేయగలుగుతారు. ఇక పడికల్, సో పడికల్ ఏంటంటే వాంటెడా అన్వాంటెడ్ ప్లేయరా అర్థం కావట్లేదు, ఎందుకంటే మనోడు ఓన్లీ పవర్ ప్లేయర్ని బ్యాటింగ్ చేయగలుగుతాడు, పవర్ ప్లే అయిపోయాక చాలా స్లో అవుతాడు. మరి ఇలాంటి ప్లేయర్ని అంటే ఇంపాక్ట్ ప్లేయర్ కింద వాడుకుంటే టీంకి చాలా ఫేవర్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. ఇక తర్వాత ఆయుష్ బదోని కూడా ఏంటంటే హిట్టింగ్ పరంగా సెటిల్ ప్లేయర్ అండ్ ఎక్స్ట్రాడినరీ అగ్రెషన్ ఉన్న ప్లేయర్, ఒక యంగ్స్టర్. మనం రాజస్థాన్ టీంలో పరాగ్ని ఎలా చూస్తున్నామో లక్నో టీంలో కూడా ఆయుష్ బదోని అలాంటి హిట్టర్ అని చెప్పుకోవచ్చు. ఇక ఇంపాక్ట్ ప్లేయర్ కింద మనం చూసుకుంటే దీపక్ కూడా వచ్చాడు లాస్ట్ మ్యాచ్. అండ్ పర్ఫార్మెన్స్ పరంగా దీపక్ కూడా ఎక్స్ట్రాడనరీ బ్యాటింగ్ చేశాడు. అలాంటి దీపక్ కూడా వన్ ఓన్లో వాడుకొని దేవదూత్ పడికల్ని ఇంపాక్ట్ ప్లేయర్ కింద పెట్టుకుంటే టీంకి కొంచెం డిఫరెన్స్ అయితే కనిపించే ఛాన్సెస్ ఉన్నాయి. ఇక మిడిల్ ఓవర్స్లో నికోలస్ పురాన్, స్టోయినీస్ అండ్ కృణాల్ పాండ్యా. సో నికోలస్ పురాన్ ఎలాంటి హిట్టరో మనందరూ తెలిసిందే, ఎంత పెద్ద టార్గెట్ ఉన్నా సరే సెట్ అయ్యాడు అనుకోండి ఈజీగా అవతల పడేస్తాడు స్కోర్ బోర్డ్ని అంతా. అండ్ మరోపక్క స్టోయినీస్ కూడా బ్యాటింగ్ పరంగా బౌలింగ్ పరంగా బెనిఫిట్ అని చెప్పుకోవచ్చు. సో ఇలాంటి పిచ్చర్స్లో స్టోయినీస్ బౌలింగ్ వేసినా సరే పాజిటివ్ రిజల్ట్ అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అండ్ కృణాల్ పాండ్యా స్టాండ్ బై కెప్టెన్ లక్నోకి. అండ్ మేజర్ ఫ్యాక్టర్ ఒక ప్లేయర్గా అయితే ఎక్స్ట్రాడనరీ పర్ఫార్మెన్స్ ఇస్తాడు, బ్యాటింగ్ బౌలింగ్ ఫీల్డింగ్ మూడు విధాలుగా టీంకి చాలా బెనిఫిట్ అని చెప్పుకోవచ్చు. ఇక బౌలింగ్ సైడ్ మనం చూసుకుంటే రవి బిష్ణోయ్ మరో స్పిన్నర్. సో కృణాల్ పాండ్యా, రవి బిష్ణోయ్ ఇద్దరు స్పిన్నర్స్ అయితే సెట్ అయ్యారని చెప్పుకోవచ్చు. బట్ సీమ్ బౌలింగ్ పరంగా మోషిన్ ఖాన్, నవీనుల్ హక్, యస్ థాకూర్. సో ఇదొక్కటే ఈ టీంకు ఉన్న పెద్ద డ్రాబ్యాక్ అని చెప్పుకోవచ్చు, ఎందుకంటే మోషిన్ ఖాన్ బాగానే బౌలింగ్ చేస్తాడు, బాగా బౌలింగ్ చేయడు, ఈ రెండు ఇతని దగ్గర కనిపిస్తున్నాయి. అండ్ మరోపక్క నవీనుల్ హక్, యాక్చువల్గా ఈ టీంలో సమీర్ జోసెఫ్ అని ఒక వెస్టిండీస్ ప్లేయర్ ఉన్నాడు, అతన్ని తీసుకుంటే కొంచెం బెటర్ అయ్యే ఛాన్సెస్ ఉంది. బట్ నాకైతే అర్థం కావట్లేదు నవీనుల్ హక్ని ఎందుకు కంటిన్యూ చేస్తున్నారు, అంటే లాస్ట్ సీజన్ ఎక్స్పీరియన్స్ ఉందని చెప్పా, లేకుంటే ఇతను కొంచెం రైట్ ఆర్మ్ సీమ్ బౌలర్లో కొంచెం బెనిఫిట్ అయ్యాడని చెప్పా, అంటే ఐపీఎల్ అనుభవం ఉందని చెప్పి అనేది నాకు అర్థం కావట్లేదు. అండ్ మరోపక్క యస్ థాకూర్ కూడా ఏంటంటే బౌలింగ్ పరంగా ఓకే బౌలర్, కొంచెం లైన్ ఇన్ లైన్ అయితే డిగ్నిఫైడ్గానే కనిపిస్తుంది. మరి ఎండ్ ఆఫ్ ద డే లక్నో టీంలో ముగ్గురు సీమ్ బౌలర్స్ ఉన్నారు, ఇద్దరు స్పిన్నర్స్ ఉన్నారు. సో సపోర్టింగ్ బౌలర్ కింద మనం చూసుకున్న స్టోయినీస్ అయితే బాగానే బౌలింగ్ చేస్తాడని చెప్పుకోవచ్చు. మరి ఓవరాల్గా లక్నో టాస్ ఓడిపోయినా గెలిచినా ఖచ్చితంగా ఫస్ట్ బ్యాటింగ్ చేస్తే యావరేజ్గా 150 టార్గెట్ అన్న సెట్ చేయాలి, అప్పుడే గెలిచే ఛాన్సెస్ అనేవి క్రియేట్ చేసుకోవచ్చు. మరి ఇప్పుడు పంజాబ్ టీం ప్లేయింగ్లో ఎలా ఉందో ఒక చిన్న లుక్ ఇద్దాం.
సో పంజాబ్ టీం టాప్ ఆర్డర్ కూడా మనం చూసుకుంటే శిఖర్ ధవన్, బేర్ స్టో, పరబ్ సిమ్రాన్. శిఖర్ ధవన్ బ్యాటింగ్ పరంగా ఎక్స్ట్రాడినరీ ప్లేయర్. అండ్ మనోడు మొన్న మ్యాచ్లో మనం చూసుకోవచ్చు ఆర్సీబీ మీద కొంచెం బాగానే టచ్లోకి వచ్చాడు, లాస్ట్ మూమెంట్లో కొంచెం ఫ్లిప్ అయ్యాడని చెప్పుకోవచ్చు. బట్ శిఖర్ ధవన్ ఒకసారి పవర్ ప్లేలో సెట్ అయ్యాడు అనుకోండి, చాలా బాగా బ్యాటింగ్ చేయగలుగుతాడు. అండ్ ఎక్కువ ఫూట్ వర్క్ బేస్డ్ ప్లేయర్ అని చెప్పుకోవచ్చు. అండ్ స్ట్రోక్ ప్లేయర్, ఎక్కువగా గ్యాప్స్ను కూడా బాగా పిక్ చేస్తాడు. బెయిర్ స్ట్రో మాత్రం ఎందుకో నాకు ఈ సీజన్లో అంత 100% ఫిట్గా కనిపించట్లేదు. బట్ ఏంటంటే అగ్రెషన్ ఉన్న హిట్టర్, బ్రూటల్ హిట్టర్ అని చెప్పుకోవచ్చు. అలాంటి హిట్టింగ్ చేస్తే టీమ్కి చాలా బెనిఫిట్. ఇక పరబ్ సిమ్రాన్, సో పంజాబ్ టీంలో అన్ని సీజన్స్కి ఈ సీజన్కి ఉన్న డిఫరెన్స్ ఏంటంటే పరబ్ సిమ్రాన్, శిఖర్ ధవన్, జితేష్ శర్మ. సో మన ఇండియన్ ప్లేయర్స్ అయితే కన్సిస్టెన్సీగా ఆడుతున్నారు కాబట్టి ఈ టీమ్కి ఈ సీజన్లో కొంచెం స్ట్రెంగ్త్ ఉంది బ్యాటింగ్ పరంగా. మిడిల్ ఓవర్స్లో లివింగ్ స్టోన్, శామ్ కురాన్ అండ్ శశాంక్ సింగ్ అండ్ జితేష్ శర్మ. సో ఇక్కడ ఏంటంటే లివింగ్ స్టోన్ మిడిల్ ఆఫ్ ద ఓవర్స్లో వస్తాడు, బాగానే హిట్టింగ్ చేస్తాడు. అక్కడ నికోలస్ పురాన్ ఎలాగో ఇక్కడ లివింగ్ స్టోన్ అలాగే మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అండ్ శామ్ కురాన్, సో లెఫ్ట్ ఆర్మ్ సీమ్ బాగా చేస్తాడు. అండ్ లాస్ట్ మ్యాచ్ అంటే ఫస్ట్ మ్యాచ్ మీరు చూసుకోవచ్చు, ఒక బ్యాట్స్మెన్గా టీమ్ని గెలిపించాడు. అండ్ జితేష్ శర్మ వికెట్ కీపింగ్ పరంగా బెనిఫిట్ అండ్ బ్యాటింగ్ పరంగా కూడా బెనిఫిట్ అని చెప్పుకోవాలి. ఇక శశాంక్ కూడా ఏంటంటే ఒక ప్లేయర్గా మంచి పర్ఫార్మెన్స్ అయితే టీమ్కి ఇచ్చే ఛాన్సెస్ క్రియేట్ చేశాడు. ఇక బౌలింగ్ సైడ్ మనం చూసుకుంటే హర్ప్రీత్ బౌర్ స్పిన్ పరంగా బెనిఫిట్, హర్షల్ పటేల్ అండ్ రబడా, రాహుల్ చహర్, హర్షదీప్ సింగ్. రబడా, హర్షల్ పటేల్ అండ్ హర్షదీప్ సింగ్ ముగ్గురు సీమ్ బౌలర్స్ అండ్ శామ్ కురాన్. సో సీమ్ బౌలింగ్ పరంగా 4 ఆప్షన్స్ వీళ్ళకి కనిపిస్తున్నాయి. సో రబడా పర్ఫెక్ట్ బౌలర్ అండ్ శామ్ కురాన్ వీళ్ళిద్దరు పవర్ ప్లేలో బాగా బౌలింగ్ చేస్తే రైట్ లెఫ్ట్ సీమ్ అనేది టీమ్కి చాలా బెనిఫిట్ అని చెప్పుకోవాలి. అండ్ హర్షదీప్ సింగ్ కూడా ఏంటంటే పవర్ ప్లేలోనే బాగా బౌలింగ్ చేస్తాడు, మిడిల్ ఓవర్స్ కూడా కంట్రోల్ చేయగలుగుతాడు. సో ముగ్గురు ఎక్స్ట్రాడనరీ సీమ్ బౌలర్స్ ఉన్నారు. అండ్ డెత్ ఓవర్స్లో హాఫ్ కట్టర్ బౌలింగ్ వేసి బ్యాట్స్మెన్స్ మీద ఇంపాక్ట్ చూపించడానికి హర్షల్ పటేల్ కూడా కొంచెం సెట్ అవుతాడని చెప్పుకోవచ్చు. అండ్ స్పిన్ పరంగా మనం చూసుకుంటే రాహుల్ చహర్, హర్ప్రీత్ బౌర్, లివింగ్ స్టోన్ ముగ్గురు స్పిన్నర్స్ కనిపిస్తున్నారు. సో రాహుల్ చహర్ ఎక్స్పీరియన్స్ ఉన్న స్పిన్నర్, హర్ప్రీత్ బౌర్ కూడా చాలా ఎక్స్ట్రాడనరీగా బౌలింగ్ చేస్తున్నాడు. అండ్ మరోపక్క లివింగ్ స్టోన్, సో ఇన్ కేస్ ఏంటంటే మ్యాచ్ అటువైట్గా ఉన్న సిచ్యువేషన్స్లో అంటే ఇన్సైడ్ అంటే అవుట్ సైడ్ బౌలర్ ఎవరైనా యూజ్ చేయాలంటే ఖచ్చితంగా లివింగ్ స్టోన్ అయితే యూజ్ చేసే ఛాన్సెస్ ఉన్నాయి. మరి ఎండ్ ఆఫ్ ద డే పంజాబ్ టీం కూడా చాలా సెటిల్గా కనిపిస్తుంది. మరి లక్నో వర్సెస్ పంజాబ్, బ్యాటింగ్ స్ట్రెంగ్త్ అయితే పంజాబ్ టీం కన్నా లక్నోకి కొంచెం బెటర్గా ఉంది. ఎందుకంటే క్వింటన్ డికాక్, కేఎల్ రాహుల్ సెటిల్గా ఉన్నారు. దీపక్ హుడా, నికోలస్ పురాన్, స్టోయినిస్, కృణాల్ పాండ్యా 6 మంది కనిపిస్తున్నారు. బట్ పంజాబ్ టీంలో బ్యాటింగ్ పరంగా అయితే శిఖర్ ధవన్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు, పరబ్ సిమ్రాన్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు, శామ్ కురాన్, జితేష్ శర్మ. సో 4 కనిపిస్తున్నారు. లివింగ్ స్టోన్, బెయిర్ స్టో ఆప్షనల్, అంటే హిట్టింగ్ చేస్తే బాగా చేస్తారు లేకుంటే చేయలేరు. సో ఇదేంటంటే స్లో ఫేస్ పిచ్ వచ్చిందంటే మాత్రం బ్యాటింగ్ పరంగా చాలా ఇథిక్స్ ఉన్న వాళ్ళే బాగా బ్యాటింగ్ చేయగలుగుతారు. అగ్రెషన్తో వచ్చి ఏదో హిట్టింగ్ చేయాలంటే కష్టం. బట్ బౌలింగ్ సైడ్ మనం చూసుకుంటే లక్నో టీం కన్నా పంజాబ్ టీం బౌలింగ్ నాకు స్ట్రెంగ్త్ కనిపిస్తుంది. మేజర్ రీజన్ ఏంటంటే రబడా, హర్షదీప్ సింగ్ అండ్ శామ్ కురాన్ ముగ్గురు ఎక్స్ట్రాడనరీ సీమ్ బౌలర్స్. అండ్ మరోపక్క హర్షల్ పటేల్, సో ఏంటంటే స్లో ఫేస్ బౌలర్స్తో బ్యాట్స్మెన్స్ని కన్ఫ్యూజ్ చేసే సత్తా ఉంది కాబట్టి. బట్ ఇటు బ్యాటింగ్ ఇటు బౌలింగ్ రెండు కూడా ఏంటంటే వాళ్ళకొకటి వీళ్ళకొక పాయింట్ వచ్చింది. బట్ ఎండ్ ఆఫ్ ద డే నాకైతే ఈ రెండు టీమ్స్లో గెలిచే ఛాన్సెస్ అయితే, సో లాస్ట్ మ్యాచెస్ అన్నీ మనం చూస్తున్నాం, అన్ని హోమ్ గ్రౌండ్స్కి వెళ్ళిపోతున్నాయి. బట్ ఈ మ్యాచ్లో కొంచెం చేంజ్ ఓవర్ జరిగి ఏమన్నా పంజాబ్ టీంకి వెళ్ళి మ్యాచ్ ఫేవర్గా తిరిగే ఛాన్సెస్ అయితే క్రియేట్ చేసుకోవచ్చు. బట్ టాస్ గెలిచాక మనం 100% రిపోర్ట్ చెప్పగలుగుతాం. ఎందుకంటే బ్యాటింగ్ పిచ్ వస్తే ఒకలాంటి రిపోర్ట్ వస్తుంది, బౌలింగ్ లా వస్తే ఒకలాంటి రిపోర్ట్ మనం ఇవ్వగలుగుతాం కాబట్టి. సో మీరు కనుక మ్యాచ్ పరంగా ఏదైనా సరే అక్యురేట్ రిపోర్ట్ తెలుసుకోవాలనుకుంటే వీడియో లింక్ డిస్క్రిప్షన్లో మా తెలుగు స్పోర్ట్స్ టెలిగ్రామ్ ఛానల్ లింక్ నేను మెన్షన్ చేస్తాను. మీరు ఎవరైనా సరే మా తెలుగు స్పోర్ట్స్ టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వని వాళ్ళు ఉంటే వెంటనే వెళ్ళి జాయిన్ అయిపోండి. ఐపీఎల్ మ్యాచ్ అప్డేట్స్ పరంగా టాస్ రిపోర్ట్, వెదర్ రిపోర్ట్, ప్లేయింగ్ 11 అప్డేట్ ప్రతి ఒక్క అప్డేట్ కూడా మీకు అక్కడ అందుబాటులో ఉంటుంది. అండ్ మ్యాచ్ పరంగా మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా, ఏమైనా అడగాలనుకుంటున్నా, ఈ వీడియో లింక్ డిస్క్రిప్షన్లో నా ఇన్స్టాగ్రామ్ ఐడిని మెన్షన్ చేస్తాను. మీరు నాకు ఇన్స్టాగ్రామ్లో పర్సనల్గా మెసేజ్ చేయొచ్చు. అండ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ తెలుగు స్పోర్ట్స్ ఫర్ మోర్ స్పోర్ట్స్ అప్డేట్స్.